ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భద్రత భరోసా కల్పించడానికి పోలీస్ కవాతు నిర్వహించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలైన సంతోష్ నగర్, హరిపురి కాలనీ, మార్వాడి లైన్, ముత్తుస్వామి కాలనీ, వికలాంగుల కాలనీ, బాలాజీ నగర్ వివిధ కాలనీలలో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, పోలీసులు మంగళవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు ధైర్యంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజలకి భద్రత భరోసా కల్పించేందుకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వివిధ కాలనీలు, సంతోష్ నగర్, హరిపురి కాలనీ, మార్వాడి లేన్, ముత్తుస్వామి కాలనీ, వికలాంగుల కాలనీ, బాలాజీ నగర్ వంటి కాలనీలలో ప్రజలు వారికి రాబో పార్లమెంటరీ ఎలక్షన్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకి నచ్చినటువంటి నాయకునికి ఓటు వేసుకునే విధంగా, ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా, ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళు ఓటు వేసుకునే విధంగా వాళ్ళలో మనోభావం, మనోధైర్యాన్ని నింపడంలో భాగంగా మేము పోలీస్ వారము సిఏపిఎఫ్ బలగాలతో కలిసి, పోలీస్ స్టేషన్ సిబ్బంది, డిఐ మరియు ఎస్ఐలు అందరం కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ మన పోలీస్ స్టేషన్ లొకేషన్లను, పోలీస్ స్టేషన్ కేంద్రాలను కలుపుకుంటూ, కాలనీలందరినీ కలుపుకుంటూ, ప్రజలతో మాట్లాడుకుంటూ, వాళ్ళలో స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే విధంగా ధైర్యాన్ని పెంపొందిస్తూ ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.